ఐపీఎల్ మెగావేలం కోసం ఈసారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ను ఇంకా ప్రకటించకున్నా తమ తమ జాబితాపై చాలా ఫ్రాంచైజీలు దాదాపుగా క్లారిటీకి వచ్చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్కు షాక్ తగలబోతోంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లకు గుడ్ బై చెప్పనుంది. ఈ జాబితాలో ముందుగా శార్దూల్ ఠాకూర్ పేరే వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా చెన్నై కడుతోన్న శార్దూల్కు 2024 ఐపీఎల్ సీజన్ మాత్రం నిరాశే మిగిల్చింది. 9 మ్యాచ్లు ఆడిన ఈ ముంబై పేసర్ కేవలం 5 వికెట్లు తీశాడు. దీంతో 4 కోట్లకు గతంలో రిటైర్ చేసుకున్న చెన్నై ఈసారి అతన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో పేసర్ దీపక్ చాహల్ కూడా సిఎస్కే గుడ్ బై చెప్పబోతోంది. గత సీజన్లో 8 మ్యాచ్లు ఆడి కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టిన దీపక్ చాహల్ ఫామ్ అత్యంత పేలవంగా ఉంది. గత సీజన్ కంటే ముందు అద్భుతమైన స్వింగ్ డెలివరీస్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన దీపక్ చాహల్ తన లయను కోల్పోయాడు. దీనికి తోడు గాయాలు, ఫిట్నెస్ సమస్యలు కూడా అతనికి ఇబ్బందిగా మారాయి. ఇక విదేశీ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్రను కూడా చెన్నై వేలంలో విడిచిపెట్టబోతోంది. వన్డే ప్రపంచకప్లో భారత పిచ్చులపై అదరగొట్టిన ఈ కివీస్ యువ ఓపెనర్ను చెన్నై 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. 10 మ్యాచ్ల్లో 222 పరుగులు చేసినా నిలకడ లేకపోవడం రచిన్కు మైనస్ పాయింట్. దీంతో అతన్ని కూడా వేలంలోకి విడిచిపెట్టాలని భావిస్తోంది.